వస్తుందిరా ఇంత అక్కడి నుంచి ఆపుకుంటున్నా తెలుసా ఇప్పుడే వస్తానే కొంచెం పాపం చూసుకోవాలి భగవంతుడా మళ్ళీ జన్మలో మల్లేష్ గారు నాకు ఎదురు పడకుండా చూడు ఇదంతా మా బస్తీలో మామూలే ఇక్కడ ఎవరు ధైర్యంగా ఉండలేదు పారిపోయి బతకలేరు నిప్పుగుండం లాంటి మా బతుకుల్లో చిచ్చుమొదలై చాలా ఏళ్ళైంది అప్పుడు బహుశా నాకు 8 ఏళ్ళు అందమైన బాల్యం అంటారే ఆ టైంలో అన్నట్టు నా పేరు చెప్పలేదు కదూ అంజీ వీడు మా అలీగాడు మాట్లాడలేడు కానీ వీడు చెప్పేది అందరికీ అర్థం అవుతుంది అక్కడ కూర్చుందే అది శాలిని మేముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ ఏంట్రా లేట్ అయింది ఈ బండడు వల్ల వీడే మల్లేష్ వీడు గోపి వీళ్ళు మాలాగే మంచి ఫ్రెండ్స్ మల్లేష్ ఎప్పుడు ఏ కారణం లేకుండానే మాతో గొడవ పడుతుండేవాడు మా ముగ్గురికి పేర్లు వేరేనా ప్రాణం ఒకటే మనం ఎప్పుడూ కలిసే ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా మనం కలిసే ఉండాలి ఆ రోజు ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం మా స్నేహం విడిపోకూడదని జీవితాంతం కలిసే ఉండాలని ఒట్టుపెట్టుకున్నాం స్కూల్ అంటేనే చాలా సరదాగా ఉండేది మాకు లేట్ అయితే గోడలు దూకడం ఎప్పుడు అల్లరి చేయడం మాస్టర్ చేతిలో పనిష్మెంట్ తీసుకోవడం చాలా ఆనందంగా గడిచేవి ఆ రోజులు మూగుడేట్రా కూతుంటారు
అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. చిన్నప్పటి నుంచి అమ్మాయిలంటే నాకు. పాడుబడ్డ ఇల్లు ఎక్కువగా ఉండే మా బస్తీకి రీసెర్చ్ కోసం అని చెప్పి ఒక మేడం వచ్చింది. అందులో భాగంగానే మా అందరికీ కెమెరాలు ఇచ్చి బస్తీ ఫోటోలు తీయమని చెప్పింది. ఆ రోజు నుంచి కెమెరా నా శరీరంలో ఒక భాగం అయిపోయింది. ఎందుకో చిన్నప్పటి నుంచి కెమెరా అంటే నాకు చాలా ఇష్టం. దాంతో అమ్మ నాన్న, అలి వాళ్ళ అమ్మ నాన్న, చాలని వాళ్ళమ్మ, నాకు ఇష్టమైన వాళ్ళందరి ఫోటోలు తీశాను. మేమంతా ఆ రోజు ఓ పెళ్లికి వచ్చాం. మాలాంటి ఏరియాలో పెళ్ళంటే తెలుసుగా, హడావుడికి తక్కువ ఉండదు, ఆ ప్యాతలకు అంతుండదు. ఇది నువ్వు తీసుకో బాబాయ్, నేను వేరే తెచ్చుకుంటాను. అక్కడ ఉంటదో ఉండదో ఓ ముద్ద నెల్లు. నువ్వెవడివే ఆడికి పెట్టానికి? ఆడికి ఏమైనా పెట్టాలంటే నేనే పెట్టాలి. ఆడు నాకు ఫ్రెండ్, నాకు మాత్రమే. తిన్రా. ఇది కూడా మీదటి వస్తుందట. దిగవే. వెళ్ళండి, మేము వచ్చేస్తున్నాం. కానీ పైవాడు చేసే చిత్రాలకి విధి మా బతుకులతో ఆడుకుంది. తిరిగి వస్తుండగా వచ్చిన తుఫానికి ఏరు పొంగి వర్ధలా మారింది. రేపపాటిలో మా జీవితాలన్నీ తారుమారు అయిపోయాయి. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న డబ్బులతో పాటు ఎన్నో ప్రాణాలు జలసమాధి అయిపోయాయి. మా బస్తీలో ఎంతో మందితో పాటు షాల్ని కూడా అన్నదైపోయింది. ఉపవాసం అయితే ఒకరోజు తట్టుకోవచ్చు, కానీ ఆకలి ఎన్నాళ్ళని తట్టుకోగలం? మా దగ్గరుంటే కడుపు నిండా తిండి పెట్టలేమని షాలిని అనాథ శరణాలయంలో ఇచ్చేశాడు మా నాన్న. ఆకలి నేరం వైపు చూసింది. అది చాలామందిని నేరస్తులుగా మార్చి అడ్డదారిని తొక్కేలా చేసింది. ఆ రోజు నుంచి మా బస్తీలో దొంగ పోలీస్ ఆట మొదలైంది. రోజు ఎవరో ఒకరు అరెస్ట్ అవుతూనే ఉండేది. ఎవరు దొరక్కకపోతే ఎవడో ఒక అమాయకుడు బలైపోయేవాడు. అప్పటి నుండి మా బస్తీలు అన్నీ పెరిగాయి. నేరం పెరిగింది, నేరస్తులు పెరిగారు, మేము పెరిగాం. మా స్నేహం అది మాతో పాటే పెరిగి పెద్దదైంది. వన్ టూ త్రీ. అందగతే ముందరుటే ముందుకొచ్చే ముద్దుగు మను తాకి చూడు సుందరాంగిరో. పిల్ల చూస్తే తేనె పట్టు, తాకి చూస్తే కుట్టే పట్టు, అయినా నువ్వు
అయినా ఎంతో కచ్చి వచ్చి ఆడాలి కోతి కొమ్మచ్చి నన్నే నువ్వు చీచి అన్నా లేదు కచ్చి అసలే నువ్వే తింగర బుచ్చి కింద నేను పైన నువ్వు మనసు బాతికొచ్చి అందకతే ముందరుంటే ముందుకొచ్చే ముత్తుకు మన తాకి చూడు సుందరాంగిరో కన్ను కట్టు చెయ్యి పట్టు కుదిరిది ఓ కోక పెట్టు పిల్లకున్న టెక్కు చూడరో నడుమే నాజుకు నువ్వా పూతరేకు సరిగా కుదిరిందే నీకు నాకు నేనా మరి చురుకు నీ కాలేదు పెరుకు ఇంత మురిపించి నన్ను కాదనకు నడవలేని నడక నాది చూపు నాకు ఓ దిక్కు అందగతే ముందరుంటే ముందుకొచ్చే ముద్దుగు మన తాకి చూడు సుందరాంగిరో కన్ను కట్టు చెయ్యి పట్టు Hi guys. Hi. 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 Hey, come on. Entra. Meeru college kelle da? Volunteer. Pippanna. Chepena. బస్తీ దర్శాని బాగా ముస్తాబైంది అంజి ఇలేసి గోలే చేస్తే చంపే పగిలింది ఆ కంగరాజు గడ వచ్చేసాడరా ఒరేయ్ వెంకటేష్ ఎస్కా దుంకు దుదుమ దుం తకుం దుంకు దుదుమ దుం తకుం డన్ 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 ఏం వాయించావరా థాంక్యూ మావో ఓయ్ పారిపోతున్నది ఎవరేంటి ఎల్లిపోతున్నది ఎవరేంటి అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మావా అన్నాడు అంజిగాడి ఎల్లిపోతే ఎల్లిపోని పిల్ల కోటి చెల్లి కాని ఎలిజబెత్తు టైలరే ఆ పిల్ల అని చెప్పి మన ఆలిగడ సైగిల్ చేశాడు మనోడు ఊరుకుంటాడా రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తొడగడకొచ్చిందా కుర్రదో కుర్రది సిగ్గు సిగ్గంటూనే చిన్నదో చిన్నదో అంజిగాని చూసిందా చిన్నదో చిన్నది రొటీన్ పర్సన్ చేంజ్ స్ట్రోక్ సేమ్ Hey, here we go. I'm here on the mic. Just singing with a bit of habits again in the red tree. The gods are standing at the baseline. I'm going to sit at the fall. Hey! Shalu, I'm going to leave. Agu, Shalu, Agu! Hi. 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 Hi, Ali. Sonu, Tanu, Shalini. Hi. Vidanji, photo will be here. Anji, Ganja. Hi, Anji. I'm so sorry. Sorry, huh? Asal lo bale paada dalsa. So sweet. You know Manoj? Yeah. Anji dance fantastic ka chestadu. Okay. Mind blowing. Kani road me dala yenduko cough mochesindi. Sorry, sorry, sorry. బార్హరన్ పిల్లోడు గిన్నికోడి వెంట పడ్డాడా పడ్డాడు కుర్రంటూ పరుగు పెట్టి కిస్ అంటూ నవ్వునవాడా
నువ్వైతే ఒరిజినల్ తెస్తావని మనోజ్ చెప్పాడు నాకు. అంటే అది అంటే నా మీద ఇంకా కోపం పోలేదన్నమాట. అయితే నువ్వు తెస్తున్నావు. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తావు గాని బాబోయ్ నీతో చాలా కష్టం. సోను కోసం మనం ఏం చేయడానికైనా రెడీ. పాపం తను మాత్రం అంత కష్టమైంది ఏమడిగింది. ఆఫ్టర్ ఆల్ 2 ప్యాకెట్ గాంజాయిగా. అదైతే మా బస్సులో ప్రతి సందులో ప్రతి ఇంట్లోనూ దొరుకుతుంది. రావడానికైతే డ్రైనేజీలోకి వాటిలోకి వస్తుంది. మనం చూడ్డానికి కూడా ఇష్టపడం. ఇక్కడికి ఇది 500కి వస్తే బయటికి వెళ్ళాక దీని విలువ 100,000 ఉంటుంది. ఇదో కుటీర పరిశ్రమ అయిపోయింది ఇక్కడ. నేను మాత్రం ఆ రోజు గంజాయి కోసం నెల సీను గారి దగ్గరికి వెళ్ళాను. సీను నేను రా అంజీ. ఏంట్రా ఇలా వచ్చా? నాకు గంజాయి కావాలి. ఎక్కడ వేస్తావు? ఏంటి తీసుకెళ్తావు? ఎంత ఎంత ఉందండి? 100. ఎవరో ఎవరో చెప్పకుండా నువ్వట్రా ఎవడంటే పలకవే. ఆ ఏరియాకి వచ్చి నన్నే భయపెట్టావు. ఈ ఏరియానా ఎవడన్నాడురా? వరదలకు ముందు మా బతుకుల్లోకి వచ్చిన తుఫాన్ లాంటి ఫోటోగ్రాఫర్ లేడీ మీరా, మీకు గుర్తుందిగా. ఆ వరదల్లో అయిన వాళ్ళని అన్నింటినీ పోగొట్టుకుని మేము ఏడుస్తుంటే రీసెర్చ్కి వచ్చారని చెప్పిన మీరా అసలు అవతారం గంజాయి డీలర్ రూపంలో అప్పుడే బయటపడింది. అలా ఈ ఏరియాలో గంజాయి వ్యాపారం ఆమెతోనే మొదలైంది. సరుకు కోసం ఆమె దగ్గరికి కామన్ మనుషుల నుండి కాలేజ్ స్టూడెంట్స్ వరకు అందరూ వచ్చేవారు. ఇతను మీరా భర్త వస్త్రా సత్యం. బిజినెస్ లో బ్రెయిన్ మీరాదైతే బలం అతన్ని. థ్యాంక్ యూ ఆంటీ. మీరా సంపాదనతో సత్య బలాదుర్గా తిరిగేవాడు. కానీ ఆమె మాత్రం వ్యాపారం డెవలప్ చేయడం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కేది. ఒకరోజు మీరా తప్పుడు పని చేయడం ఇంటికొచ్చిన సత్య చూశాడు. ఆవేశం పట్టలేక ఆమెని ఆమె ప్రియుడిని ఇద్దరిని చంపేశాడు. ఆ తర్వాత ఆ బిజినెస్ మొత్తానికి వస్త్ర సత్యే కింగ్ అయ్యాడు. వీడే నల్లసీను. చిన్నప్పటి నుంచి బిజినెస్లో చాలా స్పీడ్. ఆ వచ్చినోడు పేరు ఎర్రోడు. మార్కెట్లో సరుకు సేల్ బాగా చేశాడని మంచి పేరుంది వీడికి. ఎర్రోడు ఇప్పుడు సత్య దగ్గర నమ్మకమైన ముఖ్యమైన పనుడు. చేస్తానా? థ్యాంక్ యూ. నల్లసీను మాత్రం అలాగే ఉండిపోయాడు. తీసుకోరా. 2,000 కావాలరా. అమ్మకి అస్సలు బాగాలేదురా, హాస్పిటల్ తీసుకెళ్ళాలి అర్జెంట్. ఒకరోజు ఎర్రోడి దగ్గరికి వాడి ఫ్రెండ్ డబ్బుల కోసం వచ్చాడు. డబ్బులు శనివారం కావాలి. తప్పకుండా ఇస్తానురా. తప్పకుండా అన్నా. ఫ్రెండ్ అమ్మకి ఆపరేషన్, 2-3 రోజులు ఇచ్చేస్తానన్నా. సరికి ఇచ్చాను, డబ్బులు ఇచ్చే. అండ్ వేస్తావని నేసేమంటావా? ప్రాణం కాపాడుకోవడానికి ఫ్రెండ్ని చంపాల్సి రావడం ఎర్రుడు తట్టుకోలేకపోయాడు. కోపంతో అక్కడికక్కడే సత్యని చంపేయాలనిపించింది. కానీ ఎర్రుడికి ఆ శ్రమ లేకుండా మామూలు ఇవ్వలేదని పోలీసులే సత్యని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. ఎర్రోడే ఏకైక రాజయ్యాడు. ఈ ఏరియాలో బిజినెస్ చేసిన వాళ్ళందరూ అర్ధాంతరంగా చనిపోయారని నమ్మిన ఎర్రోడు దాన్ని మాత్రం నల్లసీని చూసుకోమని తను మాత్రం మిగతా ఏరియాలు చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఎవరో ఎవరంటే పలకవే. నా ఏరియాకి వచ్చి నన్నే భయపెట్టావు. నీ ఏరియానా? ఎవడన్నాడురా? ఈ ఏరియా నీ ఇదన్నా ఏదో భయపడరా? ఏంట్రా మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాం? మళ్ళీగా కాదురా, మల్లేష్కి మల్లన్న కావాలన్న కోరిక ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు, చిన్నప్పటి నుంచి ఉన్నది. వరదలప్పుడు ఏర్పడిన పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు మల్లేష్. క్రమంగా మల్లన్నగా ఎదగడం ప్రారంభించాడు. తన నీడని నమ్మేవాడో లేదో తెలియదు, కానీ గోపిని మాత్రం నమ్మేవాడు మల్లేష్. అన్ని నేరాల్లోనూ ఆరి తీరిపోయిన అతనికి 25 ఏళ్ళు వచ్చేసరికి చేయడానికి ఏ నేరాలు మిగిలిలేదు. డబ్బుతో పాటు తన పేరును కూడా పెంచుకోవాలనుకున్న మల్లేష్ మల్లేష్
ఎంగిలి మెతుకులు నీకెందుకురా? మనిషిని చంపితే ఏముందిరా బూడిద? గాంజామే పైసా హే, పైసే మే పరమాత్మా హే. ఆజా మల్లన్న ఆజా. ఆటెందుకు చంపేవరా? ఇదే సలహా ఇంకొకడికి ఇస్తే నాడు. సూర్యోదయం కాగానే చాలా మంది గంజా డీలర్ల జీవితాలు అస్తమించారు. అజయ్ ఒక్కడిద్దరు అయ్యారు, ఇద్దరు నలుగురు. అలా మల్లేష్ తన బలాన్ని బలగాన్ని పెంచుకున్నాడు, డీలర్లందరినీ చంపేశాడు ఒక్క ఎరుడిని తప్ప. ఎందుకంటే వాడు గోపిగాడి ఫ్రెండ్ కనుక. ఇక మిగిలింది నల్లసీను ఏరియా. ఎవరో ఎవరో నువ్వడరా? ఎవరంటే పలకవే, ఆ ఏరియాకి వచ్చి నన్నే భయపెట్టావుగా. నీదా? ఎవడన్నాడరా ఈ ఏరియా నీదనన్నా? ఏదో భయపడరా? ఏంట్రా మల్లిగా ఏం మాట్లాడతా నువ్వు? మల్లిగా కాదురా, మల్లన్న మల్లన్న. ఈ రోజు నుంచి నువ్వు నాకు పని చేస్తావు. మల్లన్నకు మన సరుకు తీసుకొని వాడిపోతున్నాడు. ఎవర్రా నువ్వు? ఈడా ఆ పాతైన కొట్టు సూర్యగాడి కొడుకు. ఇంతప్పుడు నా చేతుల నుంచి తప్పించుకున్నావు. ఆ రోజు నీ బావడం వచ్చాడు. నా కళ్ళ ముందు నా సరుకు పట్టుకెళ్తావరా, నా సరుకు పట్టుకెళ్తావరా? నీకు నా సరుకు వెళ్ళి అందరికి చెప్పు, ఈ రోజు నుంచి ఈ ఏరియాకి అన్న ఒక్కడే మల్లన్న మల్లన్న. పడిపోయాను, రాయి తగిలి సైకిల్ చేయి తెగింది. ఈ కబర్దం చెప్పడం రాదు, ఏం జరిగింది చెప్పరా? ఇష్టం వచ్చినట్టు కొట్టాడు, నా తప్పే లేదు. ఎక్కడ పడితే అక్కడ కొట్టి ఒళ్ళంతా. వద్దురా అన్ని పని వేసేసాలి. సోనుకి మని ఎర్రోడి దగ్గర నుంచి సరుకు తెచ్చిచ్చాడాలి. కొడితే కొట్టాలి రా, రిమ్ము కొట్టాలి, ఆడితే ఆడాలి రా. నాది వీళ్ళంతా ఎర్రోడ్ ఏరియాలో ఉండే కుర్రోళ్ళు. మెగాస్టార్ వే, నా గురించి ఏమన్నా అనండి, పడతాను. మెగాస్టార్ గురించి వద్దు, అన్న గురించి మాట్లాడే ముందు మొహాలు అద్దంలో చూసుకోండి. ఏంట్రా గొప్ప? ఏయ్, తెలుగు సినీ ఇండస్ట్రీ ఆ పరమశివుడితో సమానం. ఆ పరమశివుడు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, ఒకరు ఎన్టీఆర్, ఇంకొకరు ఏఎన్ఆర్. ఆ రెండు కళ్ళు తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాయి. ఆ తర్వాత ఆ పరమశివుడు తన మూడో కంటిని తెచ్చాడు. ఆ మూడో కన్నే మెగాస్టార్ చిరంజీవి. ఆ కన్ను ఈ రోజు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుంది. భారతదేశ సినీ చరిత్రలో 40 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన స్టార్ మెగాస్టార్. ప్రపంచ సినీ చరిత్రలో తెలుగు సినిమాకి ఇంతటి పేరుండడానికి కారణం మెగాస్టార్. ఒకప్పుడు ఎవరైనా స్టార్ గురించి అడిగితే రోహిణి, భరణి, కృతిక అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ చెప్పే ఒకే ఒక్క స్టార్ మెగాస్టార్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా, కానీ ప్రపంచం మొత్తంలో మెగాస్టార్ అభిమానులు
రికార్డులు లెక్కేస్తే చైనా దాని కాలి గోటికి కూడా సరిపోదు. భారీ తుఫాన్లకు వరదలకు సైతం తన కలెక్షన్ రికార్డుతో అడ్డుకట్ట వేసిన స్టార్ మెగాస్టార్. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్గి లాంటి పంచభూతాలు లేకపోయినా బతకచ్చు, కానీ మెగాస్టార్ లేకుండా, మెగాస్టార్ సినిమా లేకుండా బతకలేం అని అందరూ అనుకునే స్థాయికి ఎదిగిన స్టార్ మెగాస్టార్. మొత్తం 148 సినిమాలు, 83 హిట్లు, 17 సిల్వర్ జూబ్లీలు, 3 వక్సంతర సినిమాలు, 3 నంది అవార్డులు, 7 ఫిలింఫేర్ అవార్డులు, ఒక జాతీయ అవార్డు సాధించి కేవలం భారతదేశంలోనే కాకుండా అమెరికా, సింగపూర్, జపాన్ లాంటి దేశాల్లో కూడా విజయ కేతనం ఎగరవేసిన ఏకైక తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్న ధ్రువ నక్షత్రం ఒకటే, అలాగే సినీ ఇండస్ట్రీలో స్టార్లు అంతమంది వచ్చిన మెగాస్టార్ ఒకటే. చిరంజీవి అంటే చిరకాలం రంజింపజేసే జీవన విజేత అని. జోబిలంగ నుంచి ఖైదీగా మారి స్వయం కృషితో గ్యాంగ్ లీడర్ అయి తర్వాత ముఠా మేస్త్రి అయి చివరికి మాస్టర్గా అందరి వాడై అందరికీ ఆపద్ బాంధవుడై విజేతగా నిలిచాడు. సూర్య చంద్రుడు లేని ఆకాశం, భగవంతుడు లేని లోకం, మెగాస్టార్ చిరంజీవి లేని క్షణం శూన్యం. నమస్తే మలేషన. నాకిద్దరే ఇష్టం, మెగాస్టార్ చిరంజీవి అన్న, మల్లేష్ అన్న. థ్యాంక్స్ అన్న. మల్లేష్ నిర్మించిన తర్వాత రోడ్డు మీదనే వ్యాపారం మొదలుపెట్టాడు నల్లేశ. ఇక్కడైతే ఎవ్వరు లేరు, సోనూను కలవడానికి ఇదే బెస్ట్ ప్లేస్. ఎక్కడున్నావమ్మా? లా లా లా, నీ అబ్బరే పోరా బామ్మరిది. ఎరా ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చుగా. చదువురా. మరి చేతిలో ఆ బుక్ ఏంట్రా? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, ప్రకృతి నన్నే పిలిచే అమ్మయ్యా. హాయ్ అంజీ. హాయ్, కూర్చో కూర్చో కూర్చో. ఓ గాడ్, ఏమైంది? ఇది మనకు అలవాటే, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తే కామనే కదా. నన్ను కొట్టనండి చూడాలి, 3 నెలలు పట్టుద్ది లేవడానికి. తెచ్చావా? ఓ సారీ. Yes. Thank you so much, Anji. నువ్వు ఇప్పుడు హ్యాపీయేనా? చాలా చాలా హ్యాపీ. నాకోసం ఇంత చేస్తున్నావు, చెప్పు నీకేం కావాలి? అది అది పర్వాలేదు, చెప్పు. ఓ ఇంగ్లీష్ కిస్ ఇవ్వు. నీ మొహానికి ఇంగ్లీష్ కిస్సా బాగుందా? ఆ పరిగెత్తేదెవరు? నీ పిల్లలా? అలలే పొంగే నువ్వే గంగా, అలుపే రాగంది గంగా, స్నేహం స్వరం లబాకు వరం లగద కాని దీపి కలల. అలలే పొంగే నువ్వే గంగా, అలుపే రాగంది గంగా, మొదలంటూ లేదు తుది కంటూ రాదు మిగిలుండి పోని మనల.
నాటి బంధం మదియో ఆనందం నుదుటి దాతానుక మీ వెంటే నేను సరిడా వెంటే మీరు విడని తోడు అనుకు పసి మనసులన్నీ వేళ ఒకటైనదేమో అది నీలీలా వెలుగంతారని మనని ఒక్కటనని ఆడిందే ఆట మెప్పాడిందే పాట ఒట్టేసి అన్నమాట సెలయేటి పైన చిన్ని వాన విడలేము నిన్ను క్షణమైనా కలిసే ఉంటాము కలలే కంటాము కనులన్నీ కలలాలలే అలలే పొంగేను వేగంగా అలుపేరాగంది గంగా దేహం నాదంటు ప్రాణం మీదంటు జననం మీతోనే మరణం మీతోనే చూశాను దొంగ తెచ్చిన వాళ్ళు సగం నేర్పించి వదిలేశారు చక్రం ఇచ్చావు సరే సైకిల్ ఏది పార్ట్ ఉడిబిట్టి నువ్వు ఇచ్చేది 20 రూపాయల అన్నం తింటున్నావా కట్టి తింటున్నావా నీ సైకిల్ బాగలేదు ముందు నువ్వు వెళ్ళి సైకిల్ దగ్గర నేర్చుకో పొద్దున్నే బయలుదేరి అంజీకి సోను తప్ప ఇంకో ధ్యాసే లేదా ఏం చేస్తున్నావు ఓహో అప్పుడే ముళ్ళేసేస్తున్నావా ఇదిగో అలీ ఇప్పుడే చెప్తున్నాను నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాలి అలీ వాళ్ళతో ఏంటి సరే ఎక్కడ లేపిసా స్కిన్ ఎలర్జీ వస్తుందని తీసానన్నా ఎవరు చేయొద్ది పొట్టన్నా నాదే కావాలంటే డబ్బులు ఇచ్చి మళ్ళీ తీసుకెళ్తా అన్నా నాకు 4 ప్యాకెట్లు కావాలన్నా ఏ సబ్బుటీలు అవి రెండేనా
రే సీను, రేపు అందరికి పార్టీ రా. ఏ పుట్టినరోజా? అలాంటిదే అనుకో. ఎవరు ఇచ్చింది తీసుకెళ్ళి ఎల్లు అవతరికి వెళ్ళి పంపరా. ఎలా శాలిని మా కాలేజీ విడరా తీజాబ్రా. రేపు నువ్వు రా పార్టీకి, ఒక్కడే వస్తావా? అవునన్నా. ఫ్రెండ్స్ని కూడా తీసుకురా. అలాగే అన్న. బట్టలు ఎక్కడ కొంటావు? డిజైనర్ వేరన్నా. నాకు తెస్తావా? తీసుకొస్తానా. హాయ్ గోపి, పార్టీ మందరా, ఎంజాయ్ చేయండి. బర్త్డే బాయ్ వస్తున్నాడు. హాయ్ గోపి, హౌస్ ద పార్టీ? వీడు అలి, తను షాల్ని, వీడు అంజీ. మాయతే వాళ్ళగా. ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. అంజీ, ఐ విల్ క్యాచ్ యు లేటర్. బాయ్. అలీ బాగున్నావా? ఏంటి అంజీ, మీ నాన్న ఇంకా పార్టీ అనుకుంటానా? సోను చాలు, ఒక్క నిమిషం. నమస్తే గోపన, ప్లీజ్. ఏంట్రా ఇంట్లో ఎవరు లేరా? Yes, thanks to mama, thanks. నీ డ్రెస్ చాలా బాగుంది. థాంక్స్. ఏంటి వాళ్ళ కాలేజీకి వెళ్ళదా? అన్నా, అక్కడ ఎర్రోడు మలిచాను గొడవపడుతున్నాను. ఇప్పుడు వస్తాను. ఇంకొకసారి నీ ఏరియాలో ఎలాంటి తప్పు పని జరిగినా ఊరుకో. మీరు దొంగతనాలు ఏదో వేసలేసి దానికోసం ఇక్కడ పోలీసు వాళ్ళు అడుగు పెట్టాడా? సర్లే, ఈ ఏరియా సంగతి నువ్వు చూసుకో. పచ్చగాళ్ళు వ్యాపారాన్ని చూసుకోలేని సన్నాసివి, నీకెందుకురా పౌరుషం? నీ వల్ల కాదని నా కాలు పట్టుకో. నీ ఏరియా కూడా నేనే చూసుకుంటారా రే? అంత కర్మ ఆవిడకి పట్టలేదు. రారా, అయినా నా ఏరియా గురించి ఆడడానికి నువ్వే ఆవిడ బే. ఛే, రండ్రా. ఇంకోసారి నీ బచ్చగాడు కంట్రోల్ తప్పారా? ఎర్రోడు ఎంత మంచి డబ్బులు. హాయ్ మామా. ఏ గోపి, మామా. నమస్తే. ఆ మల్లేష్ గారితో ఎందుకు పెట్టుకుంటారా అనవసరంగా? ఎనక ఆడినా చెప్పచ్చుగా. రే గోపి, గోపన్నా. నమస్తే. హాయ్ అన్న. బిస్కెట్ ప్యాకెట్ అన్న. ఏం కావాలమ్మా? అదే అని. అదే ఎంత? 20. ఆహా, మీకేం కావాలమ్మా? అది అది కావాలి. అదే ఇదే, ఏది కావాలి? అది కావాలి. స్టే ఫ్రీయా? మీ ఇద్దరికి స్టే ఫ్రీ. స్టే ఫ్రీ రా, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. మల్లేష్ అన్న, కొట్టేసి అంతా ఎత్తుకుపోయాను. ఎటెళ్ళారా వాళ్ళు? అటెళ్ళారన్నా. ఎర్రోడ్కి తన్నులు తిన్నా బుద్ధి రాలేదు. బచ్చగాలను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అవునా? వస్తావా అమ్మా? వాడు ఇంకోసారి నా చేతిలో దొరకాడు అనుకోరా, చచ్చలాడు. మొత్తం 750 వచ్చిందిరా, గల్లవేట్లో 400. మల్లేష్ అన్న తెలిస్తే వదళ్ళు, ఏం చేద్దాం? అన్న బొంగ ఎర్రోడు ఉన్నాడు మన వెనక. ఆడేంట్రా బచ్చగాడు, మన ముందు చెడ్డీలు వేసుకొని తిరుగుతాడు. ఆడికెందుకురా చెడ్డి? చీర కట్టి బొట్టు పెట్టి బజార్లోకి వదిలేస్తే వాడికి మనకు వాడి ఉన్నట్టు తెలీదు. మనం గనక తలుచుకుంటే మల్లేష్ గాడు మటాష్. నాకు ఎప్పుడో కలిసి లాగ ఒకటి ఇచ్చా. కష్ట
దాహంగా ఉంది. వాళ్ళు చూస్తుంటే బాటిల్ నీ చేతిలో ఉందిగా, నువ్వే తీసావని చెప్పావండి. నాకొద్దు బాబు. థ్యాంక్ యూ. తీయగా ఉంటాయి. మీతో ఉంటే ఎప్పుడో నన్ను తంతారు. నేనుండగా అంత సీన్ ఉందా? నేను చెప్పేది అదే. ఎక్కడో ఇరికించేసి కామ్గా సైడ్ అయిపోతావు, తర్వాత నాకు పడతాయి. సరే చూద్దాం. ఇదిగో నాకొద్దు బాబు, ఇలా కొట్టేసి తింటే అరగదంట. ఎవడు చెప్పాడు? ఇలా లేపిస్తుంటే దాని టేస్టే వేరు. ఇంకోటి కావాలా? ఏంటి సీరియసా? సరే అయితే పని చేస్తావా? ఏంటి సోను కోసమా? షాల్ని ఏమైంది ఇది? వాళ్ళ కలవాలని తెలీదా దానికి? అవును, నీ వయసు ఎంత? 17 వెళ్ళి 18 వచ్చాయి. మరి చూస్తూ నిలబడ్డావే, చిన్నోళ్ళు పెద్దోళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టాలి, తెలీదా? ఏయ్ ఏంటిది, నేనేదో సరదాగా అంటే? ఇది సరదా కాదు, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అనిపిస్తుంది గోపి. చచ్చిపోయే వరకు నీతోనే ఉండాలనిపిస్తుంది. నీకు తెలుసా? సరేగానే అదే ముద్దు నిన్ను. చూసినట్టుగా
రాయలేను మనసుకు అర్థమీ ప్రేమలే రాయలేని రక్తమొత్తు మరచిపోని ముత్తు పెట్టు చిలిపి చెలియ చిన్ని అల్లరే వేసి ఓవలారి బాబు ఒకలా నీలి గల్ల నిన్ను చూసి జారే మనసులా మనసు లోపల ఎన్నెన్నో ఆశలా చూడబోతే చాలవేమో రెండు కన్నులా వేల వేల కంతులన్నీ ఒక్కసారి లాయటొచ్చి వెలిగనేమో నిన్ను చూడగా మనసులోని మాట నీకు తెలిసినేలా వెండి వెన్నెలా ఉపిండి నన్నెలా ఊసులెండు నా తోడి ఊగినాలా వేల వేల కాంతులన్నీ ఒక్కసారిలా ఇటొచ్చి వెలిగనేమో నిన్ను చూడగా నింగిలోని చందమామ తొంగి చూసేనే అదేంటో తనని తాను చూసినట్టుగా నాలోని సంతోషమా ఈ వేల సంగీతమా ఈ పూల పరిమళాలలోని మధురిమా నాదేమో ఏకాంతమా నీదేమో ఓ మైకమా సందేల సొగసులన్నీ నాకు సొంతమా ఈ సన్న జాజులన్నీ నీకు సొంతమంటూ నేను పూల మాట నీకు వేయనా నీ ప్రేమ మాటలన్నీ నా తోట పూలు పోసి ఆటలెన్ను నాకు ఆడినా వేల వేల కాంతులన్నీ ఒక్కసారిలా ఇటొచ్చి వెలిగనేమో నిన్ను చూడగా నింగిలోని చందమామ తొంగి చూసేది అదేంటో తనని తాను చూసినట్టుగా ఏంట్రా చల్లు కలలు కంటే ఇలాగే ఉంటుంది మరి జాగ్రత్తగా వెతకండిరా ఇక్కడే అక్కడ ఉండి ఉంటుంది టై సార్ ఎవరు మీరు మా ఇల్లు ఇక్కడే సార్ మా ఫ్రెండ్ కోసం అని ఈ టైం మీద తిరుగుతున్నారేంటి సరే పోండి పోండి వెతకండిరా ఈ ఏరియా వాడే ఎవడో దాన్ని వాడుకొని చంపేసి పడేసి ఉంటాడు సార్ చంపితే చంపావు కానీ శవాన్ని బయటేయకుండా ఇక్కడే వేయడానికి నీకు బుర్రలేదా బుర్రలేదారా నీకు అది కొడుతు పడుకుంటా అందుకని ఇక్కడ పడేస్తా ఇక్కడ పడేస్తాను పోలీసు అడిగి అడుగుపెట్టాడు చూడరే ఈ నా కొడుకు నా రోజు లేపెద్దామంటే వద్దానోగా భయం లేకుండా పోయింది పోలీసు వచ్చాడు నా కొడుకుని లేపేస్తారా నేను మలేష్ వదిలేయండి అన్నా వదిలేదన్నా అండి ఆడు బుడిదల పాములు అంటాడు ఎప్పుడో చెప్పేస్తాడు నువ్వు అయిపోయి ఏయ్ లేరా చూపే పోరా వదిలే ఈ సాలగాని వేసేస్తామంటే వదిలే ఎర్రోడ్ వేసేస్తామంటే వదిలే నీకే బాధ్యత లేదు బిజినెస్ సంక్రాకపోతుంది సర్వనాశనం అయిపోతుంది నీకే బాధ్యత లేదా ఎవరు చెప్పాడు రా అరే పిచ్చిన ఎలా ఎక్కడెక్కడ తిరిగి దొప్పించుకుంటున్నావు రా బలాదుర్గా నువ్వేం పట్టించుకో ఇక్కడ రాయ్ చూడు అయినా ఎవరి పనులు ఆడుకుంటాయి నా సొంత పనులు నాకున్నాయి అన్నీ నీకు చెప్ చేయాల్సిన అవసరం నాకు లేదు అర్థమైందా నేను
అంటే షాక్ తెలుసా, పద్మావతి అమ్మగారు అయితే ఇంత పెద్ద కేక్ తీసుకొని నోట్ నిండా కుక్కేసింది. నువ్వు అంజి గుర్తుకొచ్చి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ పద్మేమో సత్యం బాగుంటుంది. ఇదే దొంగతనం కాదు, సరదాకే నా దగ్గర డబ్బులు లేవా? అసలు ఇలా లేపేసి తింటే దాని టేస్ట్ వేరు. నీకు అసలు సిగ్గుందా? నోట్ తెరిస్తే అబద్ధాలు, నాలికేనా అది? నిజం చేసి నోట్కి వచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నావు. నీ బర్త్డే అని కేక్ తీసుకొని నీ రూమ్కి వచ్చాం. నిన్ను మన పాతింటి దగ్గర తీసుకెళ్లి అలా చేద్దాం ఇలా చేద్దాం అన్నాడు దోరణి పిచ్చాడు, కానీ నువ్వు మళ్ళీ అబద్ధం మాట్లాడుతున్నావు. అవునులే, ఆ గాలుడితో తిరిగితే నీకు అవే వస్తాయి. వాడు ఎలాంటి మెదవు తెలుసా నీకు? అంజీ మర్యాదగా మాట్లాడు. నీకేంటే మర్యాద? తిరిగి మాట్లాడలే అబద్ధాలు చెప్తున్నావు. ఇప్పుడు కొత్తగా దొంగతనం నేర్చుకున్నావు, ఇంకేం చేస్తావు? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తున్నావు. నాకు అలాగే ఉంది. నువ్వు పెద్ద అమ్మాయి కూడా మాట్లాడకు, సోను తిరుగుబోదు కాదా? సోను గురించి మాట్లాడితే గోపి గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. గోపిగాడు ఆడతో బతుకు, మల్లేష్ గడి కాళ్ళకి గుక్కాడు. అంజీ అప్పు, నీకు నా పర్సనల్ విషయాలు అనవసరం. అయినా నువ్వేవే నా గురించి మాట్లాడడానికి. చూడరా చూడదాన్ని, ఇదేమందో విన్నావా? ఒక రౌడీ గాడిని కేరి నాయల్ని వెనకేసుకొని వచ్చి నన్ను ఎవరిని అంటుంది? గోపి గురించి మర్యాదగా మాట్లాడమని ముందే చెప్పాను నేను నీకు. నీకు నేను కావాలో ఇది కావాలో? చీకటి ఉంది వెలుగేరనంది, ఒకటి కాదు వంది. ఆగింద ఆట మౌనం మనోట, గట్టెక్కేనేము మాట. కన్నీటి పైన చిన్ని వాన వదిలార నిన్ను పసికూన. కలలే పొంగేన వేగంగా పలిసిపోయింది గంగా. స్నేహం శోకంల మాతో శాపంల కలకాని చిన్ని కథల. ఏ షాలు, ఎంతకాలం మనం అక్కడెక్కడ కలుసుకుంటాం చెప్పు. ఓ పని చేద్దాం, మనం అర్జెంటుగా పెళ్లి చేసుకొని ఒక మంచి ఇల్లు చూసుకొని హ్యాపీగా గడిపేద్దాం, ఓకేనా? ఏంట్రా మాట్లాడవు? అంజీ అలీ గుర్తుకొస్తున్నారు. తప్పు చేశాననిపిస్తుంది, వాళ్ళిద్దరిని బాధ పెట్టాను, వాళ్ళతో గొడవ పడకుండా ఉండాల్సింది. ఇప్పుడేమంటావు? నాకు వాళ్ళు కావాలి. మరి నేను? నాకు తెలీదు, నాకు వాళ్ళే కావాలి. అది కాదు షాలు, అంజీని అనవసరంగా కొట్టాను, సారీ చెప్పాలి. చాలు, ఈ మాయలో పడేనా? 15 ఏళ్ళ మన ఫ్రెండ్షిప్ నిడంకాలతో కన్ను వచ్చేసావు, ఇదేనా? నా గోపిగాడు నాకే ఎదురు చెప్పేలా మార్చేసిన కంత్రిది. రే మలేష్. ఏంట్రా ఏంటి? ఏ ఊర్లో ఇంకొక మగాడు దొరకలే నీకు? వీడే కావాల్సి వచ్చాడా? ఏ మలేష్ చాలాపు. ఏంట్రా ఏంట్రా ఆపేది? ఆడ దొరకకానే మలేష్ గారిని తుమ్మ పొట్టు అని తీసి పడేస్తావరా? రే మలేష్ చాలాగు. కాదురా, ఏ ఇంకోసారి ఆడితో చూశాను నరికేస్తా. ఆడు నాకు ఫ్రెండ్, నాకు మాత్రమే, అర్థం చేసుకో. చాలు చాలు కాలు చాలు నడరా. నువ్వు
ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను. తప్పు చేశాను, సారీ రా అంజీ. చూడరా, మాట్లాడు మాట్లాడరా. వీడిని తొట్టి ఇంకెప్పుడు మమ్మల్ని వదలనని ఆ గోపిగాండి కలవనని చెప్పు చెప్పు. కొడతామండి. చూడు, నువ్వు మాట్లాడితే మాట్లాడాలి, వదిలేయమంటే వదిలేయను. అంతా నీ ఇష్టమేనా? ఇప్పుడు వచ్చి వెళ్ళిపో అంటే ఏంటి అర్థం? నువ్వేమన్నా అనుకో, నీకోసం మంచి హాలిని బాధ పెట్టలేను. పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? చూడు, నాకు నీలా మాట్లాడటం రాదు. గంటకోలా మారిపోవడం తెలీదు. ఆ రోజు చచ్చేంత వరకు నాతోనే ఉంటాను. ఇప్పుడు నువ్వు వద్దంటే నేను చచ్చేలా ఉన్నాను. చాలు, నా మాట విను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం రా. నేను రాను, వదిలే. నీకన్నా నా కంజీ అలీ ఫ్రెండ్షిప్పే ముఖ్యం. మరి నేనే కావాలి. నాకు తెలీదు. నీకోసం నేను మల్లేష్ని వదిలేస్తా, మన కోసం వాళ్ళిద్దరిని వదిలే రా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. చాలు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో. ఎలా ఉన్నాను రా? ఇంకో నాలుగు దిగేసుకో, జాతరలో అమ్మర్లా ఉంటావు. కుళ్ళురా నీకు. బప్పిలారి తర్వాత నేను ఎంత రోడ్ లేడని కుళ్ళు. బప్పిలారియా? వాడిది మంది సేపు బాంబే వెళ్ళానరా, ఈ మాట కుమ్మేస్తారు అక్కడే. పుట్టాడంటావా అలాంటోడు? వెళ్ళి చూడరా, బచ్చగాళ్ళు లేపేస్తారు అక్కడ. ఇది వేసుకోవాలరా. నాది తొందరగా ఇది వేసుకో. ఏంటి, నీదేంటి నాదేంట్రా? అవును, నువ్వేంట్రా సర్దుకుంటున్నావు? పారిపోదామనా? లేపేస్తానా కొడక. నీ ఆస్తి అంతా దీనిలో పెట్టుకొని పారిపోదామని. ఇక్కడికి వే. వస్తావా? వెళ్ళరా, ఇవాళ ఎర్రోడు అయిపోయాడరా నా చేతిలో. వేసేస్తా వాడిని. రై, నీకెప్పుడు ఆయన వేసేద్దాం ఈయన వేసేద్దాం అనేనా? ఇంకో ఆలోచన ఉండదా? పోనీ, ఇవాళ వెరైటీగా నిన్నేసేమంటావా? వేసేనా? నువ్వు మారవరా, నీకు మాట చెప్పనా, నీకు మంచి అమ్మాయి దొరికే వరకు నువ్వు బాగుపడవు. పోరా. చాలు, ఇక్కడ ఆగవే. చాలు, నిన్నే ఎక్కడికి వెళ్ళిపోయావే? ఏమైపోయావు? సర్లేరా, సోనల్ బ్యాచ్ ఉన్నారు, ఏడిపిద్దాం. నేను వెళ్ళిపోతున్నాను. కాసేపు ఉండి వెళ్తుందండ్లే. నేను ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను గోపితో.
వారేమని నమ్మని చూడు. సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారే? నన్ను ఏదో చేశావు సరే, ఇంకెప్పుడు మమ్మల్ని వదలనని ఆ గోపిగాడిని కలవనని ఆడి మీద ఒట్టేశావు, ఆడి మీద ఒట్టేశావు. ఆడు మూగోడాడు. ఎంత కష్టం వచ్చినా మనం విడిపోమనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ బేమస్ గారు తెలిపోతున్నావా? నీలాంటిది ఎక్కడికి వెళ్ళా బాగుపడదు. ఇంకోసారి అంజీ అన్నావంటే నిన్ను ఆడిని ఇద్దరిని చంపేస్తా. ఎక్కడికి వెళ్ళా మేం తెలుసని చెప్పకు. నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకు తూ అని ఉమ్మేస్తారు మా మొహాల మీద. అది కాదురా, నేను చెప్పేది విను. నోరు మూయి, మాట్లాడకు. సినిమా హీరో ఇంకెప్పుడు మాకు కనిపించకు. ఊరుకోరా, నీకు నేను అన్నా కదా నీకు అమ్మకి ఇక్కడ ఏ అమ్మాయిలో పడిపోద్దన్నా. అన్నా నీ కలర్కి ఈ అమ్మాయి అయితే కరెక్ట్ అన్నా. ఎక్స్క్యూజ్ మీ, వన్ మజా ప్లీజ్. మజా కావాలా? నో థ్యాంక్స్, నేను తీసుకుంటాను. ఇదిగా అది ఇంకో మజా దా. సారీ, దానికి వేరేవన్నా చూసుకుంటా. సండే వచ్చిందంటే సందడి సగమైపాయే, పప్పుల్లో బీరు లేక పసాయించిపోనాయే. చదువు పైన దృష్టి లేదు, మ్యాట్నీలా మాట లేదు, జేబుల్లో మనీ ఉన్న జల్సాలా. ఏంటే పొగరా, నిన్ను పెంచినోడు మల్లేష్ మల్లన్నా. అయినా సరే రాదన్నా, వీడు లవింగ్ కనెక్షన్. ఏంటే వీడిని లవరా? నువ్వు అంటే జున్ను ముక్కలాగా ఎర్రగా బుర్రగా నాలా ఉన్నావు, వీడి దగ్గరే ముందే. ఏంట్రా అంత పోటీగాడువా? నా కండంత లేదే వీడి. ఏంటే నీ బాధ? ఇడో మూగోడన్నా. ఏరా, నేను ప్రేమిస్తున్నానని ఇలా చెప్పారా? దీనికి నేను నచ్చలేను. బెబ్బేగాడి అయినా నువ్వే దీనికి నచ్చవు. అంటే నీ దగ్గర ఇంకేదో ఉందిరా. అరే తంబాకు అన్నా, ఆ సీక్రెట్ ఏందో తెలుసుకోవాలంటే ఈ బట్టలిప్పి చూడాలి. ప్యాంట్ ఎప్పురా, ప్యాంట్ ఎప్పురా, ప్యాంట్ ఎప్పు, ప్యాంట్ ఎప్పు, ప్యాంట్ ప్యాంట్ ఎప్పురా. పాట పెట్టరా, అది పెట్టురా పాట. పాపంరా, అలీగఢ్ మీద ఒట్టేశాను. నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నానని, కానీ నాకు ఇంకో దారి లేదు. ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే కాదు, నేనే పరిస్థితిలో ఉన్నానో నీకు తెలియదు. ఇప్పుడు అవన్నీ వదిలేసేంట్రా. అంజీకి కెమెరా అంటే చాలా ఇష్టం,
వాడెప్పుడు పెద్ద ఫోటోగ్రాఫర్ అవుతా అంటుంటాడు. రే అక్కడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పి రెండు మూడు తీసుకోండి. థ్యాంక్ యూ. ఇది మన గుర్తుగా అంజగడికి ఇచ్చే. మరి నాకేమిస్తావురా బొండి చెయ్యా? రే మల్లేష్ నేను మేము మేము వెళ్ళిపోతున్నావురా. బ్యాండ్ పెట్టించునా? అరే నిన్ను నమ్మినట్టుగా నేను నన్నే నమ్మలే కదరా. మల్లేష్ నేను చెప్పేది వినరా. ఆ ఏంటిది ఈ బజార్ దాని కోసం? జాగ్రత్తగా మాట్లాడు. మల్లేష్ మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నావురా. అరే నీకేమన్నా పిచ్చా? అరే ఏముందిరా దానిలో? అరే నేను చెప్పేది వినరా రే. ఐరోన్ వేసేద్దాం మా ఏరియా మన బిజినెస్ పోతుంది నువ్వే చూసుకుంటారా? రే కుదరతాడా? నీకు చిరాకు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరిని వేసేస్తావు. ఈ రోజు ఎర్రండి అంటున్నావు, రేపు నన్ను వేసేస్తావు. అరే నా కళ్ళ ముందే దాన్ని బజార్ అన్నావు. ఇక్కడే ఉంటే ఇంకేదైనా అంటావు. అది నేను తట్టుకోలేనురా. వద్దురా, చాలు చాలు. ఇంతవరకు నువ్వు చేసిన చాలు, నేను చూసిన చాలు రా. ఇక నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నానురా. చాలు. అయితే ఇద్దరు వేసేస్తా. వద్దు. ఆడదానికోసం నువ్వు నన్నే నన్నే సరే ఏసై ఏసారా ఏసై మనసు కానీ నన్ను కాదని ఒక్క అడుగు బయటికేసావో పిచ్చే పేల్తదురా. ఇది అన్నది మల్లేష్, నీ మల్లేష్ గానే. దానికోసం నువ్వు నన్నే నన్నే సరే మిగిలిపోయింది. లేకపోతే ఇంకో 10,000 వచ్చేది. రే అమ్మడం జాగ్రత్త కాబట్టి గాజులు వేసుకుని మూలకొచ్చు. చేతగా కాదు, అంతా మల్లేష్ గడవలే. వేసేద్దామంటే వద్దంటావు? వెళ్ళేసే. ఎప్పుడైనా చూసావు సరిగ్గా అండి. బయలుదేరాడు. ఆడేం చేసినా ఊరుకోవాల్సిందేనా? మరేం చేద్దాం, ఆడిని కుక్కని చంపినట్టు చంపాలని నాకు ఉంది. తొందరపడితే మనలో ఒక్కడు మిగలడావు. గోపి గడి తెలిస్తే బాగోదని ఆలోచిస్తున్నా. నల్లసీను తర్వాత రమ్మనరా. ఏదో అర్జెంట్ అట. ఈ సీను గడు అక్కడ రాయలదారా తొందరగా. ఏంట్రా మల్లేష్ గారు చూసాను ఒక్కడే ఉన్నాడు అక్కడ. నువ్వేదో చేసావు, ఏం చేసావు చెప్పు. ఏం లేదు, మల్లేష్ గారు చేద్దాం వెళ్ళాను. పొరపాట్లో గోపిగాడు అయిపోయాడు. అదే
గోపిగారు చచ్చిపోడు. ఆడుండ పట్టే కదరా ఎన్నాళ్ళు మనం బతికిపోయింది. గోపిగా నేస్తాడంట్రా. వాడు మన బతికినాడు. బాబు నీకంటే పెద్దదాన్ని నీ తల్లి లాంటిదాన్ని వాడిని చేయకు బాబు. నీ కాళ్ళు వాడిని చంపి గాని నేను ఇవ్వాలా ఇక్కడి నుంచి వెళ్ళను. రేతబాకు తలపకల అడో ఎంటో రక్తం వస్తున్నాను. అరే నరువు అన్న రక్తం వస్తుంది. చాలు లేరా, మన ఇల్లు వచ్చేసింది లేరా,
లేరా, కళ్ళు తెరువురా, కళ్ళు తెరువురా రే, నీకెప్పుడు నేను తిట్టనురా, సారీరా బంగారు. అమ్మా నాకు భయం వేస్తుంది. చలో ఏమింద్రా, చలో ఏమింద్రా, ఏమంటే మాట్లాడదేంటే ఇది, చలో చలో ఏమైందిరా దీనికి, చలో కళ్ళు తెరవరా, చలో కళ్ళు తెరవే, చలో అక్కడ కూడా జరిగింది అక్కడ శాలిని గోపికడు బయలుదేరుతుంటే అక్కడ చచ్చిపోయా, ఇది పడిపోయింది. నువ్వు వెళ్ళి నా చేసేది తీసుకురా, అక్కడి నుంచి తీసుకొస్తున్నాను. ఇప్పుడు దాకా కళ్ళు తెరిచే ఉంది. చంపాలని ఉంది కదా, ఇంతకుముందు నాకు ఇలాగే జరిగింది, ముక్కలు ముక్కలుగా చంపేద్దాం అవల్లగాల. ఈ చావుకి సమాధానం చెప్పాలనుకుంటే వాడెంతో దూరం వెళ్ళుండడు. చంపేరా కొడుకునే. రే మల్లేష్ గారి కరెక్ట్ మొగుడు దొరికాడా, పద. ఆ ముసల్దానికి అంత కసి ఏంట్రా, బాగుపడుచుందన్నా ముసల్ది. ఆ ఎర్రోడ్ని వేసి అలరా మనము అన్నా, ఇప్పుడు వద్దన్న తర్వాత చూసుకున్నాం. కాదురా వాడు చాలా రేచు. అంటే ఎంతసేపు చూసినా కానీ ఆ తలుపులు తెరుచుకో, ముందు పని చూడండి. ఎంత? 500. ముష్టి ఎత్తనావా చందా ఎత్తనావా? ఇదేంటి దీని, ఎలాంటి ఏమవుతామ్మా? సర్లే ఎక్కడ ఉండండి. గోల్డేనా? నాకు తెలుసు మీలాట అబద్ధాలు ఆడరా. డాక్టర్ మీకు ఏమవుతుంది? నా ఫ్రెండ్ ఏమేమి డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది శాలిని? నథింగ్ టు వర్రీ, ఆమె ప్రాణాలకేం ప్రమాదం లేదు, కానీ ఆమె బాడీ టోటల్గా ప్యారలైజ్ అయింది, అవయవాలు ఏవి ఆమెకు సహకరించవు. అంటే బతికినంత కాలం? ఇప్పటికిప్పుడు నేనేం చెప్పలేను, కానీ ఆపరేషన్ చేస్తే తిరిగి మామూలు మనిషి అవకాశం ఉంది. ఎంత అవుతుందండి? ఎంతైనా పర్వాలేదు, శాలినికి మేము ఉన్నాం. దాదాపు 2 లక్షల దాకా ఖర్చు అవ్వచ్చు, కానీ ఇప్పుడు కుదరదు, ఎందుకంటే ఆమె గర్భవతి. ఎప్పుడు ఎక్కడికి రా? హాస్పిటల్కి, శాలినికి మెలుకొచ్చింటుంది. అక్కర్లేదు పడుకో. లేదు నానా, తను ఒక్కదే ఉంది అక్కడ, దానికి అసలే భయం. అలిగండి తీసుకుని వెళ్తానన్నా. అక్కర్లేదు, డోర్ మూసుకొని వచ్చి పడుకో. శాలిని అక్కడ వదిలేసి నేను ఉండలేను, అర్జెంట్గా వెళ్ళాలి, వెళ్తున్నాను.
థ్యాంక్ యూ సిస్టర్. వెల్కమ్. శాలు, ఏ శాలు, డాక్టర్ శాలి మాట్లాడుతుంది, చెప్పు. మాట్లాడరా పిలు. అంజియను ఇప్పుడే కదరా మాట్లాడావు. శాలు ఏదో ఒకటి చెప్పరా. శాలిని మాట్లాడలేదని నీకెవరు చెప్పారు? ముఖానికి సంబంధించిన నెరసన్నీ పనిచేస్తాయి. తను మాట్లాడగలదు, చూడగలదు, ఎదుటివాడు చెప్పేది విని అర్థం చేసుకోగలదు. అయితే నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఆఫ్ కోర్స్. నీకు మాట్లాడచ్చు కూడా నాతో. ఏరా, ఏదైనా తప్పు చేశానా? కోపమా? చెప్పరా, మాట్లాడరా. చాలు, బిల్లు కట్టేసి ఇంటికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకోండి. బిల్లా? వెళ్ళి మల్లేశనాయ్ మాట చెప్పాడని మనతో చెప్పు. ఏం చెప్తావు? నువ్వు బతకాలంటే అలీగా నిచ్చేయమన్నాడు, లేదంటే ఇద్దరిని లేపేస్తా అన్నాడు. రే అలీ, నీ గురించి వచ్చాడంట. రే పట్టుకోండి రా, పట్టుకో. రే అదే సంగతి, ఇప్పుడు చెప్పు. నేను బతకాలంటే నిన్ను ఇచ్చేయమంటున్నాడు, అది నాకు ఇష్టం లేదు. అలా అని ఆడికి ఎదురెళ్ళలేను. నేను చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు మాతో కలిస్తే ఆడిని వేసేయడం పెద్ద కష్టమేం కాదు, అది నువ్వు ఒక్కడదే చేయగలవు. మెంటలేటరా నీకు? నువ్వు ఒక్కడే వేసేస్తే నా దగ్గర ఎందుకు? అడుగు బయట పెడితే నరికేస్తాడు ఆడు. చెప్పేది అర్థం కాదా? రే, నీ అమ్మ నాన్నని చంపేశారా, నీకెంత బాధగా ఉందో నాకు అంతే బాధగా ఉందిరా. అమ్మాయి కుర్రాడు రేప్ చేసి మరీ చంపేశారు. వాడిని వదిలేద్దామా? వదిలేద్దామా? వాడిని వదిలేద్దామా? నువ్వు మాతో కలిసి పనిచేయాలనుకుంటే ఇది తీసుకో, లేదంటే నీ ఇష్టం. మల్లేష్ గడికి నీకన్నా పెద్ద పోటీగాడు దొరకలేదేంట్రా? బాగా. రే అలీగడు ఎర్రడు ఒకటైపోయారని మల్లేష్ గడికి చెప్పు. మా గురించి బెంగపడతాను, ఆడి ప్రాణాలను కాపాడుకోమని చెప్పు. అలీగాడు వస్తున్నాడు, ఆడిని వేసేడు అనుకని చెప్పు. హలో, నువ్వు ఎవ్వరిని చంపాలనుకుంటే అని చంపే. మల్లేష్ గారిని ఒక్కడే ఒట్రా? కానీ ఇది ఒక్కటి సరిపోదు, ఇలాంటివి 100 కావాలి. Thank you.
ఎంత? 400-500 ఉంటాయి సార్. చిన్నప్పటి నుంచి కెమెరా కొనుక్కుందామని ముగ్గురు కలిసి దాచాం సార్. మొత్తం మెడిసిన్ ఖర్చులు కానీ ట్రీట్మెంట్ కానీ అంతా కలిపి 10-15,000 దాకా అయింది. చాలు, మొత్తం అమౌంట్ కట్టు, మందులు రాసిస్తాను. ఈ కేసులన్నీ ఇంతే, వీళ్ళు మారాలి. నా కొడక ఇంకోసారి కానీ ఇక్కడ కనపడ్డావంటే చంపేస్తా. కంగారాజు చిన్న జాబ్ అయినా పర్లేదు, ఎలాగైనా చూడరా. నేను రారా. కంగారాజు వల్ల ప్రెస్ లో నాకు జాబ్ వచ్చింది. అందరిలాగే నా లైఫ్ కూడా కింద స్థాయి నుంచే మొదలైంది. డెలివరీ బాయ్ గా పగలంతా శాలిని చూసుకోవడం, సాయంత్రం రెస్టారెంట్ లో పనిచేయడం. పూరి ఉందా? ఉంది. దోశ ఉంది. ఇడ్లీ ఉంది. వడ ఉంది. మైసూర్ బజ్జి ఉంది. చికెన్ ఉంది. కస్టమర్ రెస్పెక్ట్. డబ్బులు ఉన్నాయా? ఉంగరం ఉందిగా. బతికిపోయా, లేకపోతే నీలాంటి వాళ్ళ కోసం అటు చూడు. ఏటూ ఇది డిగ్నిటీ, డిగ్నిటీ ఆఫ్ లేబర్. యదవేషాలు ఇకు తెలిసిందా? ఏం కావాలో చెప్పు. నీ అకౌంట్లో బిర్యానీ పెంచరు ప్లీజ్ రా. కూర్చో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెళ్ళి పంపిస్తా. వదిలేవే. ఆ రాకేష్ గారి వెయిట్ జస్ట్ 55. ఈ రాకేష్ గారు ఏంట్రా, దీనికోసం ఆఫ్టర్ ఆల్ 40,000 ఖర్చు పెట్టాడు, పైగా డేట్ కావాలంట. దీనికి భలే బకరాలు దొరుకుతారా అసలు? టాలెంట్ గైస్. పాపం వాడు రాసే చెత్త అంతా చదివి లవ్ స్టోరీలను ఫీల్ అవ్వాలి, వాడు చెప్పే కహానీలన్నీ భరించాలి. హార్డ్ వర్క్ యూనో. ఏయ్, ఓ బఫూన్ గడితో ప్రాక్టికల్ జోక్ అండి ఏంటో చూపిస్తా. సీటి మార్రే. సోను. హాయ్ అంజీ. హాయ్. హే అంజీ, ఎంత డాషింగో తెలుసా? జస్ట్ 2 packets గాంజా అడిగినందుకే. ఏం అడిగావు? ఎనీ గెసెస్? నో. ఇంగ్లీష్ కేస్, అంగ్రేజీ చుమ్మా. వావ్. అయినా నువ్వు నాతో మాట్లాడకు సోను. ఏమా? అప్పుడు పార్టీలో నువ్వు మనోజ్ గారిని కౌగిలించుకున్నావు, నేను చాలా ఫీల్ అయ్యాను తెలుసా. సారీ అంజీ. అయినా నువ్వెందుకు ఫీల్ అయ్యావు? నేను నీ గురించి ఫీల్ కాకపోతే ఇంకెవరి గురించి ఫీల్ అవుతాను? నువ్వెవరు నా గురించి ఫీల్ అవ్వడానికి? గర్ల్ ఫ్రెండ్ గురించి బాయ్ ఫ్రెండ్ ఆలోచించాలి కదా. వాట్ యారా, మీ ఇంట్లో అద్దాలు పగిలిపోయాయా? ఏంట్రా లుక్కు? అయినా నీకు నేను ఎందుకురా? యువతో కడుపుతో ఉన్నదాన్ని వెంట పెట్టుకుని తిరుగుతున్నావంట, దాని పేరేంట్రా? శాలినియా? జై మాలినియా. అది నీ అంటగా పాపం దాని బ్యాక్ బోన్ బ్రేక్ అయ్యి వీల్ చైర్ బేబీ అయ్యింది. ఈ బేవర్స్ గారి దగ్గర ఇంకో టాలెంట్ ఉంది, వీడు పెద్ద స్ట్రీట్ డాన్సర్. స్ట్రీట్ డాన్సులు చేయటం కాదురా, దమ్ముంటే మా బ్యాచ్ తో ఇప్పుడు రైట్ నౌ డాన్స్ చేయి. గెలిసావనుకో 10,000 క్యాష్, ఓడిపోతే నేను చెప్పిందల్లా చెయ్యాలి. ఓకేనా అంజి?
అసలు నీలాంటన్ మొహం చూస్తే పాపమే. ఇంకోసారి నీ కంపునోడితో నా శాలిని గురించి మాట్లాడవో మూతి పగిలిపోద్ది. రే నువ్వు ఆగరా. ఏంటే మురికి నీళ్లు పడుతుంటే బాగా తాగి గెంతుతారే, ఏంటది రెయిన్ డాన్స్? ఇది రెయిన్ డాన్స్ అంటే? నువ్వు ఉండరా, ఎప్పుడైనా మా బస్తీకి జాతరకు వచ్చారా? తీని మారడితే తిక్క పుట్టాలి తెలుసా, పొద్దున మొదలెడితే రాత్రి దాటి డేట్ మారాలి. సుతిమెత్తని గేదె శరీరాలు వాళ్ళకే తెలుసా డాన్స్ అంటే? నండ్రా ఈ కేసు గురించి బాగా ఆలోచించండి. సిస్టర్ సెకండ్ వార్డ్ లో పేషెంట్ సిలెన్ పెట్టావా? థాంక్ యూ సార్. ముందళ్ళి ఆ పంచెస్ వచ్చి కనిపించు వెళ్ళు. రే శాలు, డాక్టర్ గారు మందులు రాసిచ్చారా? తొందరగానే తగ్గిపోతున్నట్లే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మన ఇంటికి. అమ్మయ్యా, చేతులు ఇక్కడ పెట్టుకో. నువ్వు ఇలా దర్జాగా కూర్చుంటే 5 నిమిషాలు మన ఇంటికి వెళ్ళిపోతావు. థ్యాంక్స్ అన్న. సరే మంచిది. తప్పుడు పని చేసి దాన్ని వెనకేసుకొస్తావేరా? బాధలు ఉన్నప్పుడు తోడుండాలంటే అన్నో భర్తో అయి ఉండాలా? అవును, ఆ బాధ్యతలు వాళ్ళకే ఉండాలి. అయినా దానికి ఏమీ కానోడికి నీకెందుకురా ఈ లంపటం? పెద్దోళ్ళు పిల్లల ప్రేమని అర్థం చేసుకోలేరని విన్నాను, కానీ మీరు స్నేహానికి కూడా అర్థం చేసుకోలేరు. ఎక్కడైనా భర్త అంటే 3 ముళ్ళు 7 అడుగులని లెక్కలేసి నువ్వు ఇంతవరకే రాని గిరిగిస్తారంట. దాన్ని దాటి ఏదైనా చేయాలంటే అది ఫ్రెండ్ ఒక్కడే. నాకే కష్టం వచ్చినా చూసుకోవడానికి నువ్వు నా అమ్ముంది, దానికి ఎవరున్నారా? అది ఇప్పుడు కడుపుతో ఉంది, ఇలాంటప్పుడు దాన్ని బాధ పెడితే అది తట్టుకోలేదు నాన్న. దాని బాధను అర్థం చేసుకున్నావు, కానీ మా ట్రోబర్ నువ్వు అర్థం చేసుకున్నావురా? ఇక్కడ ఉంటే దానికి ఆలనా పాలనా సరిగా ఉండవు, తిండి తిప్పలు సరిగా ఉండవని, సుఖంగా బతకాలని ఈ చేతులతో దాన్ని అనాథ శరణాలయంలో తీసుకెళ్లి నేను వదిలిపెట్టాను రా. మొన్నటిగా మొన్న దాని ప్రాణాల మీదకి వస్తే మీ అమ్మ దాని పుస్తలు అమ్మి దీనికి ప్రాణాలు పోసిందిరా. అది ఇష్టపడే వాడిని పెళ్లి చేసుకుని నా కోపకొస్తే మీ అమ్మ కాదురా, నేను నా చేతులతో దానికి దిష్టి తీసి రా తల్లి అని కొంపలోకి పిలిచేవాడినిరా, కానీ అది వ్యధవ పంచేసిందిరా. అయిపోయింది, దాని గురించి ఎందుకు నానా? నీ కాళ్ళు పట్టుకుంటా, దాని ఇంట్లోకి రానివ్వండి నాన్న. అవును బా, అయినా చచ్చినోడే దాన్ని కడుపు చేశాడని నమ్మకమే వింటరా? నేను మీకే పుట్టానని ఏంటి గ్యారంటీ? మీ కోపం వస్తే చేయి కొట్టగలిగారు, దానికి బాధేస్తే కళ్ళనే తుడుచుకోలేదు. అది ఇది నాతో ఆడుకుంది, చదువుకుంది, నాతో పెరిగింది, నువ్వే కదమ్మా చూసుకుంది.
ఇప్పుడు చేసిన చిన్న తప్పుకి దాని దురదృష్టానికి ఇంత అటాదుగా పరాయి ఎలా అయిపోయిందమ్మా? దానికి దెబ్బ తగిలితే నాకు ఏడుపొస్తుందన్నా? అయితే నీ ఏడుపేద నువ్వు ఏడవరా, నువ్వు రావే రా. सुखे दुखे वियोगे च मनोवात्काय कर्म च सर्वदे मित्रमेवास्मै तवाहं जन्म जन्मसु नीवाडि तोडु सप्तपदी స్నేహితుడు నడిచే అష్టపది ఏకపద ద్విపద త్రిపద చత్వారి పద పంచపద షట్పద సప్తపద అష్టపద అవదే నాటింది అడుగు నీతోడై చివరి వరకు నిరాశలో నాశుంది నిరంతరం నీతోడంది వెలిగింది ఆకాశం చీకటిలో నీ కోసం రానీదు ఏ కష్టం నువ్వంటే అంతిష్టం అపురూపమైనది ఈ స్నేహం ఎన్నెన్నో జన్మల అనుబంధం నిన్ను విడిచిపోను ఏనాడు అడుగడుగు నీకునే తోడు రా. లేట్ అయింది, ఆకలిస్తుందా? ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? అన్నీ నీకు ఇష్టమైనవే, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి. నీకు గుర్తుందా చిన్నప్పుడు నీకు నెయ్యి అంటే ఇష్టం ఉండేది కాదు? అప్పుడు మీ అమ్మ ఏమో ఇలా వచ్చి పక్కన కూర్చొని నువ్వేమో ముద్దపప్పు, అలిగడేమో ఆవకాయ, నేను నెయ్యి అని తినిపిస్తే కానీ తినేదానివి కాదు. తిన్రా, మరి మొండిదానివే నువ్వు పెద్ద అయ్యాక ఓ గాడ్ నెయ్యి తింటే పింపుల్స్ వస్తాయి అనేదానివి. నీలాగే చెప్పానా? నవ్వరాశాలు నీ మొహంలో నవ్వు చూసి ఎన్నాళ్ళైందో తెలుసా? మాట్లాడరా, పోని కనీసం తిట్టు, కొట్టు. అప్పుడు నువ్వు నన్ను కొట్టావే, ఆ రోజు కూడా అంత బాధ అయ్యలేదు. కానీ నువ్వు నాతో మాట్లాడుకుంటూ ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ బతకాలి. నేను పోతే నిన్నెవరు చూసుకుంటారా? నాకు ఈ శాలిని నచ్చలే, నాకు నా పాత శాలినే కావాలి. ఏదో తప్పు చేశాను, ఆ గోపిగాడిని తిట్టానేనా? పాపం ఆడే బతుకుంటే ఇంకెప్పుడు ఆడిని తిట్టును, సారీ. స్నేహం మత్తులో మా జీవితాలు మారిపోతే గంజాయి మత్తులో మనో జీవితం పూర్తిగా మారిపోయింది. తన స్థాయి నుండి దిగజారి పూర్తిగా ఆ మత్తులోనే మునిగిపోవాలనుకున్నాడు. చాలా ఉన్నాడంట, ఇంకా లాభం లేదురా. ఏసేయాలి నా కొడుకుల్ని. ఏంట్రా బాబాది? అంతర్జాతీయ ఫోటోగ్రఫీలో తరత్ కుమార్ ఆంధ్రుడు. ఇది డెఫినెట్గా రవీంద్రబాబు తీసిన ఫోటో. ఏంటి ఆడేవాడ్రా? ఏం టాలెంటో తెలుసా?
అబ్బా అవార్డు కింద 2 లక్షలు నగదు బహుమతి. ఆయన ఎంత డేరింగో తెలుసా? ఆయనలా రిస్క్ తీసుకోవాలి, అవార్డు కొట్టాలి. కల మధ్యలో లేచినట్టున్నావు పడుకో. ఇదిగో నువ్వు అడిగావుగా 303 రైఫిల్, గన్స్, రివాల్వర్స్, పిస్టల్స్ ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. 303 నేను ఎన్ని తెమ్మన్నాను, నువ్వు ఎన్ని తెచ్చావురా? అబ్బా మలేష్ తెస్తాలే, పొజిషన్ బాగాలేదు నీకే. ఇక్కడ కూర్చొని ఐ కావాలి ఈ కావాలి ఆర్డర్ బాగానే వేస్తావు. ఎక్కడి నుంచి వచ్చారా? అబ్బా మార్కెట్ టైట్ గా ఉంది, 303 రైఫిల్స్ కొన్నే ఉన్నాయి, అందుకని కొన్నే తెచ్చాను. బచ్చగాలకు చెప్పురా. నువ్వు నమ్మవుగా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెస్తాలే. అమౌంట్ ఇస్తే ఇక నేను బయలుదేరుతాను. లేవు ఇవ్వనురా. సరే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు నన్ను బతకనివ్వరు. ఏంటి అప్పుడే జాయినింగ్? పెళ్ళై 10 రోజులు అవ్వలేదు. అవును, నువ్వేంటి పెళ్లికి రాలేదు? సారీ నెక్స్ట్ టైం కంపల్సరీ వస్తానే. సర్లే సచ్చినోడా. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ మేడం. ఆ పీటీఏ రిపోర్ట్స్ రెడీ చేశారా? చేశాను మేడం. ఓకే. నా పెళ్ళికి వెళ్ళలేదు, ఈవిడ పెళ్ళికి వెళ్ళాలంట. అబ్బా ఓయ్ హాయ్ వీణా గారు. దట్స్ బెటర్. గుడ్ మార్నింగ్. అబ్బా అమ్మా హాయ్. అబ్బా ఏంటి పడుకున్నా? డెవలపింగ్ చూపిస్తానన్నావు కదరా. నా కర్మరా. రే చూపించరా. ఏంటిది? ఏమయ్యా ప్రింటింగ్ అయిపోయినాయా సార్? ఇవి కూడా వాటితో వేసి పంపించు. రే రవీంద్ర బాబు గారా? సార్ సార్ సార్, మీ ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఎప్పటికైనా మీరు ఆ ఫోటోగ్రఫీ చేయాలని నా కోరిక సార్. ఎంత కష్టమైనా సరే సార్ నేను చేస్తాను సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. అంజయ్య నా ఫ్రెండ్ సార్, చాలా మంచోడు సార్, మొన్నే జాయిన్ అయ్యాడు సార్, ఫోటోలు బాగా తీస్తారు సార్, మీరంటే చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ 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 బస్తీలో ప్రతి గల్లి ఖాళీ అయిపోయింది. కుర్రాళ్ళంతా మల్లేష్ ఎర్రుడి గ్యాంగులో చేరి బిజీగా మారిపోయారు. తమ స్వార్థం కోసం బస్తీలో కుర్రాళ్ళకి కత్తులు తుపాకులు పంచడం మొదలు పెట్టారు. బలగం పెంచుకోవడం కోసం వాళ్ళ భవిష్యత్ని చీకట్లోకి నెట్టేశారు. మనోజ్ డిగ్రీ సెకండ్ ఇయర్, ఇంటర్ డిస్టింక్షన్ 92%. చల్ ఇడు గోపన్న ఫ్రెండ్ మనోడే, ఇంగ్లీష్ బాగొచ్చానా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు గన్ కావాలి. ఎందుకు? మా నాన్న చంపినాను, చంపాలి.
వచ్చాను కానీ అక్కడ చాలు మొనాలి మొనాలిని చూశాను తెలుసా, వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను కానీ కుదరలేదురా. నువ్వేమైనా చెప్పు, మన అలిగారు చాలా మారిపోయాడురా, చిన్నప్పట్లో వాళ్ళు లేడురా. మన స్కూల్ టైంలో చెరువు దగ్గర ఆడుకున్నాం కదా, అందరూ ఆడుకున్నాం కదా, అవన్నీ గుర్తుకొస్తున్నాయరా. నువ్వు మంచిగా అయిపోయాక నేను నువ్వు అలిగాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆడుకుందాం. ఎలా కొడుతురా ఏసై మాడి మసే బాల్ ఏసై. ఎవడు బచ్చాగాడు? చాలు ఏమైందిరా? చాలు చాలు ఒక్క నిమిషంరా చాలు, నీకేం కాదురా, నేనున్నానురా, చాలు నేను చూడరే చాలు. ఏ అలిగా, ఏ అలి, ఏ అలి, థ్యాంక్ గాడ్. రారా ఆడపిల్లకి తండ్రి కోలికలు వస్తే అదృష్టం అట. మా గోపిగాడు కూడా నీలాగా ఆడపిల్ల అయి ఉంటే అచ్చో నీలాగే ఉండేవాడు. అమ్మ పడుకుంది. అసలు నన్ను వదిలేసి పారిపోయిన పిరికి నా కొడుకుల ఫోటోలు వేస్తారంట్రా? మొత్తం చూసావా? చూసానన్నా. ఇంగ్లీష్ పేపర్ లేదన్నా? ఉండదు, ఈ బెదాలందరూ పెట్టుకుంటే ఉండదు. అబ్బా, మీలో ఏ ఒక్క నా కొడుకు కనీసం నా పేరైనా వేయించలేకపోయాడే. ఇట్లా కాదు కానీ, రే ఆ పెట్ల కెమెరా ఉంటే తీరా, దెయ్ రే పడుకోరా, దెయ్ తిని అబ్బా ఆగో. ఇది అర్థం కావట్లేదు. నీ
మొత్తం షాపులన్నీ తిరిగానండి. అంజీ సరే ఉంచండి, మళ్ళీ తెస్తాను. ఏమైంది రా చెప్తాను. ఈడా ఇక్కడికొచ్చా? వచ్చన్నా. కెమెరా ఏ బటన్ స్టక్ అయింది, ఎవరిని తీసుకొచ్చాడు రా వీడు? అబ్బా ఇప్పుడు తీసుకోవచ్చు. సరే తీ. ఏ మీరంతా వెనక్కి రండి. రే ఏం లేదు, వాళ్ళకు కూడా ఉంటే బాగుంటుందని. అందరు రండిరా, రండిరా. రీల్ అయిపోయింది. డా ఫోటోలు డెవలపింగ్ ఇచ్చి ప్రింట్ చేయించాలి. ఇదో దుంచుకో, ఎప్పుడు కల్లా అయిపోతాయి? రేపు సాయంత్రం కల్లా అయిపోతాయి. సారీ. రేయ్ నీ పేరేంటి? అంజీ. ఎట్రా? ఇది కూడా నువ్వే ఉంచుకో, ఎలాగో నా గోపిగాడ ఇచ్చాడు కదా, ఉంచుకో. మల్లేష్ గారి ఫోటోలు మాత్రం అద్రిపోవాలి. చాలు. ఏంట్ర కంగారు, కొంచెం మీ ప్రింట్లు వేసివరా. ఇక్కడ ఏంటర్ చూసారంటే అంతే. రే ప్లీజ్ రా, అర్జెంట్ రా, నీకు డబ్బులు ఇస్తాను రా. అప్పుడు బయట లాభం ఎంచుకో. రే అమ్ము ఇది బయటికి వెళ్ళకూడదు, నా ప్రాణం పోద్ది. రాజు ప్రింట్ లేసివు. అది కాదు సార్. పర్వాలేదు, ఎవరైనా అడిగితే నా పేరు చెప్పు. బాయ్. రే ఆయన గ్రేట్ రా, రియల్లీ గ్రేట్ రా. ఎవర్రా ఈ అమ్మాయి? పేపర్ కంపోజింగ్ అంతా అవడరా బాబు, తలుచుకుంటే రాత్రి మారిపోతాయి. నువ్వు ఇక్కడే ఉండు, ప్రింట్ అయిన చూస్తాను. పడుకోద్దురా రే. ఎందుకే
ముద్దేగా పిల్ల నిన్నడిగింది ఓ చిన్న ముద్దేగా అత్తు దాటు ఈ పొత్తు సత్తు మనగ నిప్పత్తులే లే 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 తమల పాకు కట్టరా నీ తగ్గ చోడు వీడు నా అంత తోడు లేడు సున్న మసల తగల లేదురా రాయాలి నువ్వు పట్టి చూపాలి కిలి కట్టి అంబరాణి అంటే అసంబరాలు నీకేలా అంబరాణి అంటే అసంబరాలు నీకేలా వింగికి నువ్వెగరలేవు చందమామ కింద పడదులే ఏ త్రిషావో భూమికో తీయకుండా వేల ఫోటోలు ఎందుకు చాని పడకనివ్రా మల్లేష్ గడి ఫోటో రాయి రే ఆపండి త్రీనాట్ త్రీ రైఫిల్స్ ఏమైనా మల్లేష్ గడి బాబు గారితో అనుకున్నాడా పోలీసు వాళ్ళని తెలిసి మనకే డబ్బా కొట్టాడంటే నువ్వు ఎంత యథవార్థం అవుతుంది మళ్ళీ అడుగుతాను సార్ ఏంటి అడిగేది పేపర్లో వచ్చిన దానికి ఎంక్వైరీ వేస్తున్నారు సర్లే ఇంకోసారి ఇలా జరగకుండా చూడు అలాగే సార్ ఉంటాను కిరణ్ వేసుకోమంటారా ఎంక్వైరీలు నడు ఆ డబ్బు ఎలాగే కూడా చూద్దాం అసలు మల్లేష్ అంటే ఎవడో తెలుసా మీకు ఎవరిని అడిగి ఫోటోగ్రాఫ్ చేశాం మీకే మీరు ఇక్కడ బాగానే ఉంటారు కానీ మల్లేష్ గారికి తెలిస్తే నా పీక తగ్గుద్ది అక్కర్లేదు నీ పొగడతా నా ప్రాణాలే కాపాడలేవు అంజీ కూర్ జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఏం చేస్తాం మల్లేష్ మనిషి కాదు సార్ వాడి గురించి మా బస్తి గురించి తెలియదు సార్ నాకంతా తెలుసు బీ బ్రేవ్ సారీ నువ్వు తీసిన ఫోటోలు ఎంత విలువైనవో నీకు తెలియదు చైర్మన్ గారు నీ గురించి అడిగారు ఇతనికి జాబ్ గురించి కూడా రికమెండ్ చేశాను సార్ ఏంటది నీ వర్క్ కి మెచ్చి ఎడిటర్ గారు ఇచ్చిన రెమ్యునరేషన్ 10,000 రూపీస్ పర్లే తీసుకోండి తీసుకో రా నీతో మాట్లాడాలి నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు ఈసారి వాళ్ళ యాక్టివిటీస్కి సంబంధించిన ఫోటో సీక్రెట్గా తీసుకురా ప్రెస్ ఫోటోగ్రాఫర్గా నీకు పర్మనెంట్ జాబ్ వచ్చేలా నేను చూస్తాను తీసుకో ఇది ఎస్ఎల్ఆర్ ఇప్పటి వరకు ఆర్డినరీ కెమెరాలని చూసుంటాం ఇది పూర్తిగా ప్రొఫెషనల్ కెమెరా దీంతో లోలైట్లో కూడా తీయచ్చు ఇది జూమ్ ఇది ఫోకస్ చూడు దాట్స్ ఇట్ గత 10 ఏళ్లుగా మీ బస్తీలోకి ఏ ఒక్క ప్రెస్ వాడు వచ్చే ధైర్యం చేయలేకపోయాడు ఆ పని నువ్వు చేయగలవు ఇది ఆన్ బటన్ ఓకే సార్ రై ఇవాళే జాతర గుర్తుందిగా మల్లేష్ గారిని మట్టిలో కలిపేసే రోజురా నవ్వు ఎప్పుడు చూడలేదు కానీ నువ్వు అందగాడివేరే అది రే మటర్ చేసిన మనశ్శాంతిగా చేయాలరా టెన్షన్ ఉండకూడదు రే జాతరలో హడావుడు చేద్దావురా మనిషి రమ్మన్నాడు రా ఎందుకు ఏమో తెలియదు సరే మనిషి ఫోటో అన్నా చాలు చాలు ఇది మన కెమెరా డబ్బులు కూడా వచ్చాయరా చిన్ని బంగారం రే ఇప్పుడు మన ముగ్గురం కలిసే ఉంటే ఎంత బాగుండదు తెలుసా చి ఇదంతా ఆ పార్టీ వల్ల జరిగిందిరా ఆ రోజు నువ్వు పార్టీలో గోపిని చంపకపోతే ఈ రోజు మేము ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం నేను చెప్పానా నేను కాదురా ఆ రోజు మల్లేష్ గారిని చెప్పడానికి వెళ్ళాను నీ మీద ఒట్టు నాకేం తెలియదురా గోపిగండి కాదు రే అయినా నేనెందుకు కాలుస్తాను రా నేనెందుకు చంపడానికి వెళ్తాను రే చాలు నువ్వు చాలా దూరం అయిపోయావురా దూరం అయిపోయావు వాళ్ళు జాతరలో కోడిని వేసినట్టు ఎర్రోడిని వేసేయాలరా వేసేద్దామన్నా
అనా మలేషనా పేపర్ల నీ ఫోటో వచ్చిందనా అలా చూడరా చూడు అరే ఇదిరా ఇది ఎవడరా ఇది సినిమా సినిమా సూపర్ గుండవన్నా పులిలా గుండవ ఎక్కడరా మీ ఎర్రోడు ఎర్రోడు దగ్గరికి వెళ్ళట్లేదన్న అది బతికిపోయా నా కొడక ఇవాళ రాత్రి వన వేసేసా నీకు ఏం కావాలి దాదరా తీసుకురా ఇది తీసుకో నువ్వు తీసుకురా తీసుకురా పోసేసావా కొట్టే మళ్ళీ దొరకవే తందురైపోతావు రే అర్జెంట్ రా సేమ్ ప్రాబ్లం ఒక్కసారి ఉండే మామ పాపం చూసుకుంటావా అలాగే బాబు అమ్మో బ్రేక్ ఇలా ఇప్పుడే వస్తానే అలాగే త్వరగా రా బాబు చాలు జాగ్రత్త ఇక్కడే ఉండండి పాలకేంద్ర అబ్బాయి నా సోముద్రుని నా మీదకే వస్తారా ఎక్కడ పోతాడు వీడు విశాఖ తర్వాత చూద్దాం రే అజిగా ఫోటో తీరా నాకు పని ఉందమ్మా నీ బిడ్డను నువ్వే చూసుకో చంపాలి
ఇన్నాళ్ళ కరెక్ట్గా దొరికావరా ఫోటో స్టూడియో ఇక్కడ ఈ మధ్య ఫోజులు బాగా ఇస్తున్నావుగా అంజీ ఎక్కడికి రా ఇప్పుడే వస్తాను సరుకు తీసుకున్నప్పుడే మర్యాదగా డబ్బులు ఇచ్చేసుంటే ఈ గతి పట్టేది కదగా సన్నాస్కి బలుపురా వీడికి రైట్ ఇరా అమ్మా
పట్టుకోరా సార్ సార్ ఇక్కడ నగలు దొరికాయి సార్ ఈ మధ్య తక్కువ వేసుకుంటున్నావేంట్రా తీరా నేను తీస్తాను ఏంటి సార్ 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 ఏంట్రా ఇంకేమన్నాయరా రైట్ ఏంటి సార్ ఇది ఇటుపటయ్యారా ఇంకెందుకు సార్ ఇడు వేసేతో పని అయిపోతుందిగా వీడు బంగారు గుడ్లు పెట్టే బాత్రా వీడేస్తే మనకి ఫుడ్ ఉండదు పోతారా రే మల్లేష్ గారిని ఏదో చేసి పోతారా నాకు మళ్ళీ టైం వస్తుందిరా ఈ మల్లేష్ గారు ఏంటో చూపిస్తా మల్లేష్ గారిని ఏదో చేసిపోయారు తండ్రా ఆలిగాడు ఒక్కడే మిగిలాడ్రా వాడిని కూడా కైమ కైమ చేసేస్తా నా అడ్డకొచ్చి నన్నే ఏదో చేసిపోయారా పోలీసు వాళ్ళు మల్లన్న మల్లేష్ తూని చచ్చి కూడా భయపెట్టావు కదరా కత్తులు తుపాకులు సమస్యకెప్పుడు పరిష్కారం కావు ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటే అనర్థాలే మిగులుతాయి మల్లేష్ ఎర్రోడి లాంటి నేరస్తులు ఒచ్చిలో పడి ఎంతో మంది కుర్రాళ్ళ జీవితాలు ఇలా సగంలోనే ముగిసిపోతాయి దేవుడు తాత్కాలికంగా అవటమని శాశ్వతంగా విజయాలను ఇవ్వాలనుకుంటాడు చిన్నప్పుడు ఒట్టు పెట్టుకున్నట్టే నేను అలీ షాల్ని ఎన్ని కష్టాలు వచ్చినా విడిపోని ఫ్రెండ్స్గా మిగిలిపోయాం ఆ పసిపాప సాక్షిగా